నమస్తే, వెల్కమ్ టు ఉదయన్ న్యూస్. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని శివాపురం మరియు దేవరాజుఘట్టు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఊరికి మన చంద్రశేఖర్ అన్న అనే కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాల ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరిందని, ప్రతిపక్షాలు చేసే తప్పుడు ఆరోపణలను ప్రజలు పట్టించుకోని అవసరం లేదని తాటిపత్రి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. పేదలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలనేదే జగన్మోహన్ రెడ్డి సంకల్పమని, ఒక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే కోట్ల మేరకు అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని, ఆయనను ప్రజలు మర్చిపోయారంటే సంక్షేమ విఘాతమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామాల ప్రజలకు కుల మత వర్గ భేదాలు లేకుండా ఎంతో అభివృద్ధి చేకూరిందన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న గెలుపే పేద వర్గాలకు బలమని, కొనసాగుతున్న సంక్షేమానికి ప్రజలంతా ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చలమారెడ్డి, ఎంపీపీ పెద్ద గురవయ్య, ఈశ్వర్ రెడ్డి, పల్లెల చెన్నారెడ్డి, డీలర్ భాస్కర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, బుజ్జి షేక్, జైలుద్దీన్ అనేకాల, రామిరెడ్డి, బట్టగిరి రాము వెంకటరెడ్డి, పెనుగొండ కోటిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగన్ అన్న మరొకసారి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ చూసేటటువంటి వారికి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. శివాపురం గ్రామానికి మన ఊరికి మన చంద్రశేఖర్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను ఈ గ్రామానికి విచ్చేసినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామస్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ముందుకు వచ్చి స్వాగతం పలికి గడప గడపకి వెళ్ళి డోర్ డోర్కి క్యాంపెయిన్ చేసే దానిలో భాగంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక రాష్ట్రంలో విజయ డంకం పోతుందనడానికి ఈ శివపురం గ్రామం మన చంద్రశేఖర్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా మేము ఈ ఊరికి వస్తే ఘన స్వాగతం పలికినటువంటి ఇక్కడ అభిమానులను చూస్తే అర్థమవుతుంది. శివపురం గ్రామంలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, ఇక్కడ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎర్రగొండపాలెంలో అమితమైనటువంటి అభిమానం కలిగినటువంటి గడ్డ ఇది. ఎర్రగొండపాలెం గడ్డ అంటే వైఎస్ఆర్సీపీ అడ్డ అని మరొకసారి నిరూపించడానికి ఇక్కడ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, గెలుచుకోబోతుంది. మరొకసారి జగన్ అన్నని సీఎం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఎత్తున తరలి వచ్చి స్వాగత తోరణాలతోటి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇది నిదర్శనం. 175 నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఈ శివపుర గ్రామంలో ఇంత పెద్దగా తరలి వచ్చినటువంటి అశేష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళలో ఎంత అభిమానం ఉందో అంతకంటే మించినటువంటి అభిమానం ఈ ఎర్రగొండపాలెం గడ్డపై ఉందనేది వాస్తవం. ఇది మరో పులివెందుల 175కు 175 175 నియోజకవర్గాల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఎర్రగొండపాలెం గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ అనేది మరొకసారి నిరూపించబోతున్నటువంటి ఇక్కడ ప్రజలకి నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామస్తులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.